ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను రీయంబర్స్ని విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం కానీ విద్యార్థులకి అన్యాయం చేస్తూ రీయంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ ఒక ప్రకాశం జిల్లాలో 50 కోట్ల వరకు పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ని అలాగే రీయంబర్స్మెంట్ని కూడా వెంటనే విడుదల చేయాలనేది మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాను. అలాగే హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీలు అలాగే మెస్ ఛార్జీలు కూడా ఈరోజు 6 నెలలు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నట్టు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని వెంటనే విడుదల చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే స్కాలర్షిప్ను రీయంబర్స్ని విడుదల చేయాలనేది కూడా మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం.